गुड मॉर्निंग ऑल ऑफ यू। सेकंड बी आवर संबंध से इससे लो सेकंड बी आवर की फोर्थ से भारत जातीय कांग्रेस के प्रस्ताव में मन दिन पर मार्ट करते सेकंड बी आवर के संबंध से फोर्थ से लो फ्रीडम स्ट्रगल फ्रॉम 1885 टू 1920 వరకు భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన దాని నుంచి అంటే భారత జాతీయ కాంగ్రెస్ 1885 నుంచి 1920 వరకు భారత జాతీయ కాంగ్రెస్ కి గాంధీజీ నాయకత్వం వహించే వరకు కూడా జరిగినటువంటి ముఖ్య సంఘటన గురించి మనం ఇట్టు ఉన్నాం. ముఖ్యంగా నేను టాపిక్ ఏంటంటే బెంగాల్ విభజన, బెంగాల్ విభజన భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడిందని చెప్పాం మనం 1885 ఆనాటి భారతీయులు అసంతృప్తిని తెలియజేయడానికి, ఎవరికి తెలియజేయడానికి, బ్రిటిష్ అధికారులకు తెలియజేయడానికి తన యొక్క రాజకీయ వేదికను, తన యొక్క అసంతృప్తిని తెలియజేయడానికి ఒక రాజకీయ వేదిక కావాలి కాబట్టి 1885లో ఒక భారత జాతీయ కాంగ్రెస్ అనేటువంటి ఒక జాతీయ సంస్థ అనేది ఏర్పడిన ఈ 1885 నుంచి 1920 వరకు, అదేవిధంగా 1947 వరకు, అంటే మనకి భారత జాతీయ కాంగ్రెస్ దశలని మనం రెండు రకాలుగా చెప్పామంటే మూడు దశలుగా వర్ణించాం. అయితే ఈ పోర్టీలకు సంబంధించి భారత జాతీయ కాంగ్రెస్ లో 1885 నుంచి 1920 వరకు మాత్రమే పోర్టీలో పాఠ్యాంశంగా పేర్కొనడం అనేది జరిగింది. అంటే ఇందులో రెండు దశలు కొనసాగాయి. అంటే అసలు భారత జాతీయ కాంగ్రెస్ లో మూడు దశలు ఏంటి అంటే మితవాద దశ, అతివాద దశ, గాంధీ మోహన్. మరి ఇందులో మితవాదులు అంటే ఎవరు? 1885 నుంచి 1905 వరకు కొనసాగిన వారు మితవాదులు. భారత జాతీయ కాంగ్రెస్ లో 1885 నుంచి 1905 వరకు నాయకత్వం వహించిన వారు, భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వం వహించిన వారు మితవాదులు. మరి 1906 నుంచి 1920 వరకు నాయకత్వం వహించిన వారు అతివాదులు. అయితే 1920 నుంచి ఇండిపెండెన్స్ వరకు 1947 వరకు నాయకత్వం వహించిన వారు ఎవరు అంటే గాంధీ. అందరు గాంధీ ఎరా అని పిలుస్తాం. ఎరా అంటే యుగం. 1920 నుంచి భారత జాతీయ కాంగ్రెస్ లో గాంధీ అడుగుపెట్టాడు. తను చనిపోయే వరకు, స్వతంత్రం వచ్చే వరకు నాయకత్వం వహించాడు. అయితే మనకి ఇప్పుడు మాట్లాడుతున్న టాపిక్ లో మనం మితవాదులు అతివాదులు ప్రస్తావన మాత్రమే ఉంటుంది. ఎందుకంటే 1885 నుంచి 1920 వరకు జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ లో యొక్క ఈ ఉద్యమాల తీవ్రత, పాత్ర అన్న విషయంలో మనం చూస్తే 85 నుంచి 20 వరకు, అంటే ఇందులో ఎన్ని దశలు ఉన్నాయి? రెండు దశలు ఉన్నాయి. భారత జాతీయ కాంగ్రెస్ సంబంధించి మితవాద దశ ఉంది, అతివాద దశ ఉంది. ఈ రెండు దశలకు సంబంధించిన టాపిక్స్ లో ముఖ్యంగా మనం ఏం మాట్లాడుతున్నాం అంటే నేడు బెంగాల్ విభజన, సోరత చీటిక అన్న అంశాల గురించి ప్రస్తావించాలి. ఆల్రెడీ ప్రస్తావించారు. పోర్టీలకు సంబంధించి మనం ఏమేమి విషయాలు సంబంధించి మాట్లాడాం? ఫోర్త్ అంటే ఫోర్త్ సిరీస్ కు సంబంధించి సెకండ్ బిఆర్ ఫోర్త్ యూనిట్ లో 1885 to 1920 ఈ మధ్య జరిగినటువంటి, అంటే ఇందులో మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్ ఫ్రమ్ 1885 to 1920 భారత జాతీయ ఉద్యమంలో గల ముఖ్య సంఘటనకు సంబంధించినటువంటి 1885 to 1920 మధ్యలో మనం ఈ టాపిక్స్ ఏ విన్నామంటే భారత జాతీయ కాంగ్రెస్ యొక్క స్థాపన, భారత జాతీయ కాంగ్రెస్ ఏ విధంగా స్థాపించబడింది, ఎవరు స్థాపించారు, భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటిసారిగా ఎవరు అధ్యక్షత వహించారు, సమావేశానికి ఎక్కడ సమావేశం జరిగింది, దీని పాత్ర ఏంటి అన్న విషయాలు చూస్తాం. అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్ దశల గురించి మాట్లాడారు. అంతేకాకుండా 1885 నుంచి 1905 వరకు భారత జాతీయ కాంగ్రెస్ లో మితవాదుల పాత్ర అన్న అంశం గురించి చూసాం. మళ్ళీ 1906 నుంచి 1920 వరకు అతివాదులు నిర్వహించినటువంటి పాత్ర చూసాం. అంతేకాకుండా ఇందులో పాటిస్తుగా దీన్ని కంటిన్యూ చేస్తూ 1920 నుంచి 1947 వరకు భారత జాతీయ కాంగ్రెస్ లో గాంధీజీ నిర్వహించిన పాత్ర చూస్తాం. అంతేకాకుండా 1905 బెంగాల్ విభజన, ఆనాటి బెంగాల్ రాష్ట్ర గవర్నర్ జనరల్ గా ఉన్నారు లార్డ్ కర్జన్,
లాంటి కచ్చ నేతృత్వంలో బెంగాల్ విభజన జరిగింది. అంటే ఇక్కడ 1905 లో బెంగాల్ విభజన గురించి ప్రస్తావించాం. అదే విధంగా 1906 ముస్లిం లీగ్ యొక్క సలీం అల్లా ఖాన్ ముస్లిం లీగ్ గురించి ప్రస్తావించాం. అదేవిధంగా 1907 సూరత్ చీలిక కాను భారత జాతీయ కాంగ్రెస్ లో యొక్క సూరత్ లో చీలిక జరిగింది. దీన్ని సూరత్ చీలిక అంటారు. దీని గురించి ప్రస్తావించడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇదే పాఠ్యాంశంలో 1917 హోమ్ రూల్ మూవ్మెంట్ భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వం 1917లో హోమ్ రూల్ ఉద్యమాన్ని దక్షిణ భారతదేశంలో అనిపిసి నిర్వహిస్తే పశ్చిమ భారతదేశంలో ఎవరు దీనికి నాయకత్వం వహించారంటే బాల గంగాధర్ తిలక్ నాయకత్వం వహించాడని ఈ యొక్క హోమ్ రూల్ ఉద్యమం గురించి మాట్లాడారు. అంతేకాకుండా ఖిలాఫత్ ఉద్యమం గురించి ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా సూరత్ చీలిక బెంగాల్ విభజన ప్రాధాన్యత చూస్తూ ఉన్నాం. ఇందులో ముఖ్యంగా మనం దీని గురించి మాట్లాడుతూ సూరత్ చీలిక బెంగాల్ విభజన పాఠ్యాంశాల్లో ముఖ్యంగా భారత జాతీయ కాంగ్రెస్ అన్నటువంటి గజల ప్రస్తావంతో పాటు దీని గురించి ఒకసారి చూద్దాం. బెంగాల్ విభజన దీని గురించి మాట్లాడడం ఒకసారి చూడండి. భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గల భారతదేశంలో ఆనాడు అతిపెద్ద రాష్ట్రంగా కొనసాగుతూ ఉన్నది బెంగాల్ రాష్ట్రం. ఉద్యమాలకు పుడిగట్ట బెంగాల్, ఉద్యమాలకు పుట్టినిల్లు బెంగాల్. ఎందుకంటే ఆనాటి బెంగాల్ రాష్ట్రం అంటే బెంగాల్ రాష్ట్రం, బెంగాల్ రాష్ట్రంలో ఉన్న హిందువులు ముస్లింలు సోదరులుగా ఉంటూ ఆనాటి బ్రిటిష్ అధికారులు చేస్తున్నటువంటి అఘాయిత్యాలను, ఆనాటి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను, ప్రజలు హింసిస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు సరిగా పట్టించుకోకుండా ప్రజా సంక్షేమ కార్యకలాపాలు ఏమి చేపట్టకుండా భారతదేశంలో ఉన్నటువంటి సంపదలను ఉంగళాల దేశాన్ని తరలించిపోవడం అనేటువంటి విషయాలన్నీ కూడా ఖండిస్తున్నటువంటి ఆనాటి ప్రముఖ రాష్ట్రం ఉత్తర భారతదేశంలో బెంగాల్ రాష్ట్రం. అతి పెద్ద రాష్ట్రంగా ఉంటూ ఆనాటి బ్రిటిష్ అధికారులపై తిరుగుబాటు బావుటం ఎగరవేస్తూ భారతీయుల యొక్క సంక్షేమం కోసం అనేక ఉద్యమాలు కొనసాగుతున్నటువంటి రాష్ట్రం బెంగాల్ రాష్ట్రం. ఆనాటి అతిపెద్ద రాష్ట్రమైనటువంటి బెంగాల్ ఈ ఉద్యమాలకు పుట్టినిల్లుగా బ్రిటిష్ వారి మీద వీళ్ళు పదే పదే, అంటే బ్రిటిష్ వారు అనుకుంటున్నారు ఏమని, తమపై పదే పదే వీళ్ళు దండయాత్ర చేయడానికి, తమపై తిరుగుబాటు చేయడానికి ఇది అతిపెద్ద రాష్ట్రంగా కొనసాగుతుంది కాబట్టి వీళ్ళు చాలా తెలివిగా బెంగాల్ రాష్ట్రాన్ని విభజన చేయాలి అని బెంగాల్ విభజనకు పూనుకున్నాడు ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్గా వైస్రాయ్గా కొనసాగుతున్నటువంటి లార్డ్ కర్జన్. బెంగాల్ విభజన కారణం అంటే లార్డ్ కర్జన్. బెంగాల్ విభజన, బెంగాల్ విభజన కారకుడు ఎవరని చెప్తున్నా, లార్డ్ కర్జన్. అసలు బెంగాల్ విభజన కారకుడు లార్డ్ కర్జన్ అన్న ప్రస్తావన చూసుకు ముందే అసలు భారత జాతీయ కాంగ్రెస్ ఒకసారి చూద్దాం. భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడిందని మనం చెప్పండి గురించి ప్రస్తావించాం. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ తొలిసారిగా ముంబైలోని గోపిదాస్ కేజ్వాల్ ఒక సంస్కృత కళాశాలలో 1885 డిసెంబర్ 28వ తారీఖు నుంచి 31 వరకు సమావేశాలు జరిగాయని చెప్పాం. ఈ సమావేశాన్ని అంటే భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ఈ ఏర్పాటు ప్రథమ కారకుడు ఎవరని చెప్పాం, ఏవో హ్యూమ్ అన్నాం. ఏవో హ్యూమ్ ఈ భారత జాతీయ కాంగ్రెస్ 1885 డిసెంబర్ ముంబైలో తొలి సమావేశం జరిగింది. ఈ తొలి సమావేశం ఎంతమంది వ్యక్తులు హాజరయ్యారని చెప్పాం, 72 మంది రాజ్య ప్రతినిధులు హాజరయ్యారని చెప్పాం ఐఎన్సి సమావేశానికి. అసలు భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి ఎవరు అసలు ఎవరు ఏర్పాటు చేస్తారు అని మనం చెప్తున్నాం అంటే ఏవో హ్యూమ్ ఎవరి ఏవోహ్యం, భారత జాతీయ కాంగ్రెస్ లో ఏవోహ్యం పాత్ర ఏంటి, అసలు ఏవోహ్యం ఎవరంటే ఈ యొక్క ఉదార స్వభావం కలిగినటువంటి ఒక స్కాట్లాండ్ అనమాట, స్కాటిష్ అనేటువంటి ఒక కుటుంబానికి, స్కాట్లాండ్ దేశంలోటువంటి స్కాటిష్ యొక్క యూజ్ కుటుంబానికి చెందినటువంటి పర్సన్ ఏవోహ్యం. అంతేకాకుండా ఇతను భారత సివిల్ సర్వీస్ లో ఒక సభ్యుడిగా భారతదేశానికి రావడం జరిగింది. సివిల్ సర్వీస్ లో ఒక సభ్యుడిగా భారతదేశానికి వచ్చాడు. మొదటి నుంచి కూడా భారతదేశం అన్న, భారతదేశం అన్నటువంటి ప్రజలన్నా, వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నా, భారతదేశం యొక్క ఆహార పరవాట్లన్నా, వాళ్ళ యొక్క జీవన విధాన శైలి అతను బాగా ఎంతో ఇష్టమన్నమాట, బాగా మొక్కుగుతూ ఉండేవాడు. అంతేకాకుండా అతను భారతదేశం సివిల్ ఉద్యోగిగా భారతదేశానికి వచ్చి భారతదేశంలో అనేక పదవులను అలంకరించినటువంటి వ్యక్తి ఏవో హ్యూమ్గా మనం చెప్తూ ఉన్నాం. నెమ్మది నెమ్మదిగా అనేక పదవులు నిర్వహించినటువంటి ఇతను చివరికి 1870లో ఒక సెక్రటరీ, కేంద్ర ప్రభుత్వంలో సెక్రటరీ హోదాను, 1870 సమయంలో కేంద్ర ప్రభుత్వంలో ఒక సెక్రటరీ హోదాను పొందినటువంటి వ్యక్తి ఏవో హ్యూమ్.
స్టాటిస్ దేశానికి ఇతను ఒక భారత సివిల్ అధికారిగా భారతదేశానికి వచ్చి ఒక సివిల్ భారత సివిల్ సర్వీస్ లో సభ్యుడిగా చేరి మన భారతదేశంలో అనేక పదవులను అలంకరించి చివరికి 1870 వచ్చేటప్పటికి ఇతనికి కేంద్ర సర్వీసులు ఒక ఉన్నతమైనటువంటి హోదా పొందినటువంటి సెక్రటరీ హోదాను కేంద్ర ప్రభుత్వ హోదాలో 1870 ఇతను సాధించడం అనేది జరిగింది. చివరికి 1885 డిసెంబర్ ముంబై జరిగిన కాంగ్రెస్ ప్రారంభ సమావేశానికి మూల కారకుడు కూడా ఇతడే అన్న విషయం మనకు తెలుస్తుంది. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ముంబై ఏర్పాటు చేయడానికి ప్రధాన కారకుడు కూడా ఇతడే అన్న విషయం మనకి తెలుస్తుంది. అంటే భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకి మూల కారకుడు ఏవో మరి ఇలా ఏర్పాటు చేసిన భారత జాతీయ కాంగ్రెస్ తనకి దేశం నరవ నుండి ఎంతమంది ప్రజలు హాజరయ్యారు అంటే 72 మంది రాజ్య పరిషత్తులు హాజరయ్యారు. దాని దేశాన్ని ప్రతినిధులు ఆయన ప్రాంతానికి ప్రతినిధులు 72 మంది హాజరయ్యారు. ఆ 72 మంది హాజరైనటువంటి ముఖ్యమైన వ్యక్తులతో పాటుగా ఈ భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారంటే డబ్ల్యూసి బెనర్జీ అని చెప్పారు. భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు అంటే ఏమైందో కానీ భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు మొట్టమొదటి ఏర్పాటు చేసినటువంటి మొదటి సమావేశానికి ఎవరు నాయకత్వం వహించారంటే డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ, శ్రీరంధ బెనర్జీ ఉన్నాడు అతని పేరు. ఇతను ఉమేష్ చంద్ర బెనర్జీ డబ్ల్యూసి బెనర్జీ నాయకత్వంలో 1885 భారతదేశంలో తొలిసారిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సమావేశానికి తొలిసారిగా నాయకత్వం వహించినటువంటి పర్సన్ డబ్ల్యూసి బెనర్జీ. సరే ఈ డబ్ల్యూసి బెనర్జీ నాయకత్వంలో ఇక భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం తొలిసారిగా ఏర్పాటు చేయబడిందని చెప్పాం. అయితే మనం ఇందులో భారత జాతీయ కాంగ్రెస్ మనం దశ గురించి చెప్పాం. ఎందుకంటే 1885 భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది అన్నాం, 1947 వరకు కొనసాగింది అన్నాం, ఈ మూడు దశల్లో పేర్కొన్నాం. 1885 నుంచి 1905 వరకు జరిగినటువంటి దశ మితవాది దశ. మితవాది దశలో ఎవరున్నారని చెప్పాం మనం, ఏవో డబ్ల్యూసి బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, దాదాభాయ్ నౌరోజీ లాంటి ప్రముఖ వ్యక్తులందరూ మితవాదులుగా ఉన్నారు అని చెప్పాం. వీళ్ళ నాయకత్వం ఐఎన్సి ఎంతవరకు కొనసాగింది అంటే 1885 నుంచి 1905 వరకు వీళ్ళ నాయకత్వం కొనసాగింది. మరి 1906 నుంచి 1920 వరకు ఎవరి నాయకత్వం వహించారు అంటే భారత జాతీయ కాంగ్రెస్ రథసారథులుగా మితవాదులు అతివాదుల నాయకత్వం వహించారు. ఎవరు అతివాదులు అంటే లాల్ బాల్ పాల్ అని చెప్పాం, లాల్ లాల్ లజపతి రాయ్, బాల్ బాల గంగాధర తిలక్, పాల్ బిపిన్ చంద్ర పాల్. ఈ లాల్ బాల్ పాత్రయం 1906 నుంచి 1920 వరకు ఈ మధ్యకాలంలో భారత జాతీయ కాంగ్రెస్ రథసారథులుగా వీళ్ళు కొనసాగారు. మరి 20 తర్వాత తిలక్ చనిపోయాడు, నాయకత్వం యొక్క అట్టడుగుపోయింది. దీనికి ప్రధాన నాయకుడిగా 1920 నుంచి భారత జాతీయ కాంగ్రెస్ రథసారథిగా దీని యొక్క విధానాన్ని ఎవరు కొనసాగించారు అంటే గాంధీజీ ఎంటర్ అయ్యాడు. 1920 నుంచి 1947 ఇండిపెండెన్స్ వరకు 1928 ప్రాధాన్యత ఏంటి మనకి భారతదేశంలో సహాయ నిరాకరణోద్యమం, 1920 మొదలైనటువంటి సహాయ నిరాకరణోద్యమం, చివరికి 1947 స్వాతంత్ర ఉద్యమం వరకు కూడా ఎవరు ప్రాధాన్యత సంతరించుకున్నారు అంటే గాంధీజీ యొక్క నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ ముందుకు నడిచింది అనే విషయం మనం ప్రస్తావించాం. అయితే ఇక్కడ బెంగాల్ విభజన గురించి ప్రస్తావిస్తూ ఉన్న ఫేమస్ పెడుతున్నాడు లార్డ్ కర్జన్. బెంగాల్ విభజన లార్డ్ కర్జన్ నేతృత్వంలో బెంగాల్ విభజన చేయబడింది. ఈ బెంగాల్ విభజన అనేది ఎలా అంటే అసలు బెంగాల్ విభజనకి నాటి బ్రిటిష్ రాజ్య ప్రతినిధిగా ఉండే లార్డ్ కర్జన్ 1905లో బెంగాల్ విభజన చేయడానికి ప్రధాన పాత్ర పోషించాడు. 1905 సంవత్సరంలో ఆ భారతదేశానికి ఆ బ్రిటిష్ యొక్క రాజ ప్రతినిధిగా భారతదేశానికి సంబంధించినటువంటి బ్రిటిష్ రాజ ప్రతినిధిగా ఉన్నటువంటి లార్డ్ కర్జన్ ఆ బెంగాల్ విభజన అని ఒక ప్రకటన చేశాడు అనమాట. ఎందుకంటే భారతదేశం అతిపెద్ద రాష్ట్రం బెంగాల్ కాబట్టి ఉద్యమాలకు పుట్టినట్టుగా పొడిగట్టి ఉన్నటువంటి బెంగాల్ని ఆ బెంగాల్ ఉన్నటువంటి అన్నదమ్ముల కలిసి ఉన్నటువంటి ఈ ముస్లింలు హిందువుల మధ్య ఘర్షణ వాతావరణం తీసుకురావాలన్న ఉద్దేశంతో బెంగాల్ విభజన చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో బెంగాల్ విభజనను ప్రకటించాడు అనమాట. ఈ ప్రకటన ఎప్పుడు జరిగింది అంటే అధికారికంగా మామూలుగా 1905 జూలై 4 జరిగింది. చేసినప్పుడు కూడా అధికారికంగా ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1905 అక్టోబర్ 16 బెంగాల్ విభజన అధికారికంగా అమల్లోకి వచ్చింది. అంటే మామూలుగా 1905 జూలై 4 ఈ యొక్క బెంగాల్ విభజన గురించి ప్రకటన చేశారు. 1905 జూలై 4 బెంగాల్ విభజన గురించి ప్రకటన చేస్తే ఇది 1905 అక్టోబర్ 16 నాటికి బెంగాల్ విభజన అనేది అమల్లోకి రావడం అనేది జరిగిందంట. హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించబడ్డాయి.
ఎప్పుడైతే బెంగాల్ విభజన జరిగిందో హిందూ ముస్లింల మధ్య విభేదాలు అనేవి సృష్టించబడ్డాయి. ఇక్కడ విభేదాలు సృష్టించి భారతీయులు అంటే బెంగాల్లో ఉన్నటువంటి అంతతనంలో ఉన్నటువంటి ఈ యొక్క మహమ్మదీయులు అంటే మహమ్మదీయులు హిందువుల మధ్య ఒక ఘర్షణ వాతావరణం తీసుకురావడానికి ఇలా చేశారని యొక్క బెంగాల్లో ఆందోళన అనేది ప్రారంభించారు భారతీయులు. ఈ ఆంగ్లేయుల యొక్క విభజించి పాటించే విధానానికి స్పష్టంగా మనకి క్లియర్ కట్ ఆ తేదీ నుంచి పెద్ద ఎత్తున బెంగాల్లో యొక్క నిరసనలు కానీ నిరసన ఉద్యమాలు కానీ పెద్ద ఎత్తున ఒక హార్తాలు కానీ ప్రకటించడం అనేది బెంగాల్లో స్టార్ట్ అయింది. చివరికి ఒక 19 ఆగస్టు 7వ తారీఖున ఏం జరిగింది అనే విషయం చూస్తే కలకత్తా టౌన్ హాల్లో జరిగిన సమావేశంలో బహిష్కరణ తీర్మానం ఉద్యోగం యొక్క స్వదేశీ ఉద్యమాన్ని వెళ్ళు ప్రకటించారనమాట. ఈ యొక్క ఈ విధానం బెంగాల్ విభజనకు జరిగినటువంటి అక్టోబర్ 16 సంతాప దినంగా ప్రకటించి సామూహికంగా వాళ్ళు ఎప్పుడైతే అక్టోబర్ 16 బెంగాల్ విభజనాన్ని అమల్లోకి తీసుకొస్తున్నామనేది ఆ డేట్ ప్రకటించారో కరెక్ట్ గా అదే రోజున భారతదేశం ఉన్నటువంటి ప్రజలు సామూహికంగా ఉపవాస దినంగా ప్రకటించారు. ముఖ్యంగా ఆనాటి ఆ వందే మాతరం గేయాన్ని రచన చేసినటువంటి బంకించంద్ర చట్టోపాధ్యాయ వందే మాతరం గేయ రచన చేసినటువంటి బంకించంద్ర చట్టోపాధ్యాయుడు తన నవల్లో ఉన్నటువంటి ఆనందం అంటున్నటువంటి తన నవల్లో పేర్కొన్నటువంటి వందే మాతరం గీతాన్ని అశేషంగా ప్రజలైనటువంటి ఆ జనవాహిని అందరూ కూడా దాన్ని ఆ యొక్క ఆలకించడం అనేది జరిగింది. అంటే భారత మాత బుద్ధి పెట్టడం మేము అంటే భారత జాతి మేమంతా కూడా యూనిటీగా కలిసి ఉన్నామన్నటువంటి మమ్మల్ని విడదీసే హక్కు బ్రిటిష్ వారికి లేదు అని ఆనాటి ఆ ప్రముఖ నవల రచయితగా ఉన్నటువంటి బంకించంద్ర చట్టోపాధ్యాయుడు యొక్క ఆనందమట నవలో ఉన్నటువంటి వందే మాతరం గేయాన్ని అవశేష ప్రధానిక భారతదేశంలో ప్రధాని మాత్రం కూడా ఆలపించినటువంటి సన్నివేశం మనకి తెలుస్తూ ఉన్నారు. అంటే భారతదేశ అంటే వందే మాతరం యొక్క గేయాన్ని ఒక మాతృమూర్తిగా అభివర్ణించి ఒక దేశం యొక్క ఔన్నత్యాన్ని ఆ దేశం యొక్క గొప్పతనాన్ని గేయం అంటే వందే మాతరం అనేటువంటి ఈ గేయం ఒక భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని ప్రకటించింది స్థుతించింది అన్న విషయం మనకు తెలుస్తుంది అనమాట. ఆనాటి ప్రముఖ ఉద్యమాల్లో ఒక నూతన ఉత్తేజాన్ని ఆనాటి బ్రిటిష్ వారి వ్యతిరేక ఉద్యమాల్లో ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకున్నటువంటి ఒక మహోత్తరమైనటువంటి గీతాలపనే మనకు వందే మాతరంగా తెలుస్తుంది అనమాట. అయితే వందే మాతరం ఒక ప్రార్థనా గీతంగా కాకుండా ఇతర కార్యక్రమాల్లో కూడా నిరసన చేసినప్పుడు కానీ పిక్నిక్లు చేసేటప్పుడు కూడా ఒక నినాదంగా ఏ ఉద్యమం చేపట్టినా ఏ నినాదం చేసినా అదేవిధంగా ఏ ఏ యొక్క హార్తాలు ప్రకటించినా అదేవిధంగా ఏ నిరసన కార్యక్రమాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టినా కంపల్సరీగా వందే మాతరం యొక్క ఈ యొక్క పాటను ఆలపించడం అనేది ఒక ముఖ్యమైనటువంటి సూత్రంగా దీన్ని అభివరించడం అనేది జరిగింది. అయితే ఇలాంటి సమయంలో మితవాదులకంటే బ్రిటిష్ పాలన పట్ల అసహనంగా ఉన్నటువంటి అతివాదులు ఈ నూతన ఈ స్వదేశీ బహిష్కరణ విధానంలో మంచి ఫలితాలు ఉంటాయని నేను భావించాననమాట. ఏంటంటే అతి మితవాదులైనటువంటి బ్రిటిష్ వారి పట్ల ఒక మంచి గుడ్ విల్ అంటే మంచి ప్రవర్తన కలిగి ఉన్న బ్రిటిష్ వారు కొంతకాలం భారతదేశాన్ని పరిపాలన చేస్తే వాళ్ళ యొక్క నాయకత్వంలో భారతదేశం పురోభివృద్ధి సాధిస్తుంది అని మితవాదులు గ్రహించారు. కానీ మితవాదుల కంటే అతివాదుల ప్రవర్తన ఎలా ఉందంటే వీళ్ళు ముఖ్యంగా భారతదేశంలో స్వదేశీ బహిష్కరణ విధానంతో స్వదేశీ ఉద్యమం చేపట్టి విదేశీ బహిష్కరణ విధానంతో మంచి ఫలితాలు వస్తారు. అతివాదులు అనేవి ఒక నూతన స్వదేశీ ఉద్యమాన్ని తీసుకురావాలంటే ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. వీళ్ళలో ముఖ్యమైనటువంటి లోకమాన్య తిలకర్ వస్తాం. అదేవిధంగా స్వదేశీ పాశ్చాత్య వస్తువులను బహిష్కరణ స్వదేశీ ఉద్యోగాన్ని ప్రోత్సహించాలి. పాశ్చాత్య వస్తువుల బహిష్కరణ సందేశాన్ని బొంబాయి నుంచి పూణే వరకు తీసుకెళ్ళినటువంటి ఒక గొప్ప నాయకుడు ఎవరు అంటే మనకి యొక్క బాలగంగాధర్ తిలక్. అంటే ఇంచుమించు ముంబై నుంచి పూణే వరకు ఒక ఉద్యమాన్ని నడిపించినటువంటి గొప్ప నాయకుడు ఈ యొక్క బాలగంగాధర్ తిలక్. ముఖ్యంగా ఈ ఉద్యమాన్ని అజిత్ సింగ్ అనేటువంటి పర్సన్ ముఖ్యంగా ఈ యొక్క బెంగాల్ సంబంధించి అజిత్ సింగ్ అనేటువంటి పర్సన్ అదేవిధంగా లాలా లజపతి రాయ్ వీళ్ళు ఏమో పంజాబ్ ముంబై సంబంధించి ప్రాంతానికేమో ముంబై నుంచి పూణే వరకు కూడా ఈ ఉద్యమాన్ని బెంగాల్ ఉద్యమానికి నాయకత్వం ఎక్కడ పర్సన్ లోకమాన్య తిలక్ బాలగంగాధర్ తిలక్ ఏమో ముంబై నుంచి పూణే వరకు కూడా ఈ యొక్క బెంగాల్ విభజన సంబంధించిన ఉద్యమాన్ని ముందు నడిపిస్తే అజిత్ సింగ్ లాలా లజపతి రాయ్ లాంటి ప్రముఖులు పంజాబ్లో
పంజాబ్ లో బెంగాల్ విభజనకు నాయకత్వం వహించిన వ్యక్తులుగా ఉన్నారు. అదేవిధంగా ఉత్తర భారత ప్రాంతాల్లో హైదర్ రజా ఢిల్లీలో, అదేవిధంగా చిదంబరం పిల్లై మద్రాసులో, వివిధ రకాలుగా ఆయా ప్రాంతాల్లో ఆయా వ్యక్తులు అనేక ఉపన్యాసాలు చేస్తూ అనేక పర్యటనలు చేస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి సంఘటనగా మనకి తెలుస్తుంది. బెంగాల్ విభజన వల్ల భారతదేశంలో కలిసినటువంటి ఈ యొక్క ముస్లిం హిందూ సోదరులు తమ యొక్క మనోభావాలు దెబ్బతింటాయి అనేటువంటి ఉద్దేశంతో స్వదేశీ ఉద్యమ స్వామ్యంగా పండుగలుగా నిర్వహించడం, అదేవిధంగా స్వదేశీ వస్త్రాలకు విదేశీ యొక్క స్వదేశీ దుకాణాలకు ఓతమిచ్చారని విదేశీ వస్తువులను బహిష్కరించడం వల్ల స్వదేశీ వస్త్రాలను ధరించడం, స్వదేశీ దుకాణాలకు ఓతమివ్వడం లాంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది జరిగింది. ముఖ్యంగా మొదటిసారిగా జాతీయ ఉద్యమంలో సంప్రదాయ పండుగల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నాలు చేశారు భారతీయులు. ఎందుకంటే అప్పటి వరకు ఆయా ప్రాంతాల్లో సరైనటువంటి ఒక యూనిటీ లేకపోవడం వల్ల, ఒక జాతీయ పండుగలు జరపడం వల్ల భారత జాతీయ ప్రజల్లో ఒక ఐక్యత ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆనాటి కాలంలో ముఖ్యంగా ఆ యొక్క మహారాష్ట్రంలో ప్రజలు తిలక్ ప్రజలను సమీకరించడానికి ముఖ్యంగా ఆనాటి ప్రముఖ హిందువుల యొక్క ఐక్యతకు ప్రదర్శించినటువంటి శివాజీ స్వరాజ్యం యొక్క గొప్పతనం గురించి గణపతి ఉత్సవాలు శివాజీ యొక్క గొప్పతనం గురించి ఆనాటి హిందువుల యొక్క మనోభావాలకు గుర్తున్నటువంటి గణపతి ఉత్సవాలు నిర్వహించడం భారత జాతీయ ప్రజల్లో ఐక్యమత్యానికి నిదర్శనంగా ఉందన్న విషయం మనకి తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఈ తర్వాత కాలంలో ఈ ఉద్యమాన్ని అభివర్ణిస్తూ గాంధీ బెంగాల్ విభజన తర్వాత అసలైన చైతన్యం 1900 ఇందులో జరిగింది అని చెప్పి వచ్చాడు. బెంగాల్ విభజన తర్వాత అది కేవలం విభజన కాదు, బ్రిటిష్ వారి విచ్ఛిన్నం మాత్రమే అన్న విషయాన్ని తెలియజేశాడు. ఏ విధంగా అయినప్పటికీ ఉద్యమ బెంగాల్ విభజన తీవ్రతను దాల్చగానే ప్రభుత్వం ఈ బెంగాల్ విభజన అనే విధానాన్ని వెనక్కి తీసుకుంది అన్నమాట. ఏంటంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని ప్రజలందరూ కూడా ప్రముఖ వ్యక్తులు, లాల్ బాల్ పాల్ లాంటి ప్రముఖ వ్యక్తులు భారతదేశం అంతా కూడా పర్యటిస్తూ ఆయా దేశాల్లో తమ ఒక ఉపన్యాసాల ద్వారా ప్రజలను ఒక ఉద్వేగపూరితమైనటువంటి ఒక ప్రసంగాలతో ఆనాటి భారత ప్రజలను ఎప్పుడైతే ఈ విధంగా తన ప్రజలను ప్రేరేపిస్తున్నారో ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ యొక్క ప్రజలందరూ కూడా ఉద్యమాన్ని మాట పయనించారు కాబట్టి ఆ యొక్క ఉద్యమం తీవ్ర రూపం దాల్చగానే ఆ యొక్క ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం ఏమి చేయలేని పరిస్థితుల్లో ఆ ఉద్యమాన్ని ఇక బెంగాల్ విభజన అనేటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం తప్పలేదు. ఇక ఇలాంటి సమయంలో కలకత్తాలో మేధావుల యొక్క ప్రాబల్యం తగ్గించడానికి భారతదేశంలో ఆనాటి అతిపెద్ద రాష్ట్రం అయినటువంటి బెంగాల్ యొక్క క్యాపిటల్ అయినటువంటి కలకత్తాలో ఇక మేధావుల యొక్క ప్రాబల్యం తగ్గించడానికి వీళ్ళు ఏం చేశారంటే చాలా తెలివిగా బ్రిటిష్ వాళ్ళు ఇక బెంగాల్ అనేది ఆనాటి దేశానికి రాజధానిగా ఉన్నటువంటి కలకత్తాను 1911 ఢిల్లీకి మార్చేస్తారు. అందుకనే భారతదేశానికి తొలి రాజధాని మన కోల్కతా అంటాం. అంటే భారతదేశానికి తొలి రాజధాని కోల్కతా అంటే అది ఎప్పటి వరకు కొనసాగింది అంటే 1911 వరకు కూడా భారతదేశానికి రాజధాని కోల్కతా. కానీ 1911 తర్వాత ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఉద్యమానికి పుట్టినల్లే ఉన్నటువంటి కలకత్తా, అదేవిధంగా భారతదేశంలో ప్రముఖ మేధావులు విద్యావంతులు ఉన్నటువంటి ప్రాంతం కోల్కతా కాబట్టి ఈ కోల్కతా ప్రాంతాన్ని యొక్క విభజన కోసం కోల్కతా ప్రాంతంలో ఉన్నటువంటి మేధావుల యొక్క ప్రాబల్యం తగ్గించడానికి బ్రిటిష్ ప్రభుత్వం చాలా తెలివిగా దేశ రాజధాని అయినటువంటి కోల్కతాను దేశ రాజధాని ఎక్కడికి మార్చివేయడం జరిగిందంటే ఢిల్లీకి మార్చివేయడం జరిగింది. అందువల్ల నేటి దేశానికి రాజధాని న్యూఢిల్లీ అంటున్నాం. మరి భారతదేశానికి 1911 ముందు దేశానికి రాజధాని ఏంటంటే కోల్కతా. ఈ కోల్కతా ఢిల్లీలకు ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే ఆనాటి కోల్కతాలో మేధావుల ప్రాబల్యం ఎక్కువ, ఉద్యమకారుల యొక్క ప్రాబల్యం ఎక్కువ. భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అతిపెద్ద రాష్ట్రం బెంగాల్ కాబట్టి ఉద్యమానికి పుట్టినట్టుగా చెప్పినటువంటి బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావుల యొక్క విధానాన్ని, మేధావుల యొక్క మేధస్సును వాళ్ళు ఉన్నటువంటి విభజనను తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం చాలా తెలివిగా ఆ రాజధానిని బెంగాల్ నుంచి ఈ ఢిల్లీకి మార్చివేసింది అన్న సంఘటన మనం చూసాం. అయితే ఈ యొక్క తీవ్రతరం తర్వాత బెంగాల్ విభజన ఎప్పుడైతే రద్దు చేయబడిందో భారతదేశంలో కొన్ని ఉద్యమాలు నెమ్మదిగా సజ్జమైనటువంటి కార్యక్రమం మనం చూస్తాం. తర్వాత ఈ భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క పాలన వల్ల భారతదేశంలో సిరి సంపదలన్నీ కూడా ఐరోపా దేశానికి, అంటే ఐరోపా ఖండంలో ఉన్నటువంటి తమ మాతృదేశమైనటువంటి ఇంగ్లాండ్ దేశానికి తరలించిపోతున్నారనే ఉద్దేశంతో భారతదేశంలో నెమ్మదిగా స్వదేశీ ఉద్యమం స్టార్ట్ అయింది. బెంగాల్ విభజన అంటే అసలు బెంగాల్ విభజన వల్ల వందే మాత్రం ఉద్యమం స్టార్ట్ అయింది. వందే మాతరం ఉద్యమం వల్ల స్వదేశీ ఉద్యమం వచ్చింది. ఆ స్వదేశీ ఉద్యమం కారణంగా భారతదేశంలో నెమ్మది నెమ్మదిగా హోమ్ రూల్ ఉద్యమము, హోమ్ రూల్ అంటే స్వయం పాలన అని అర్థం.
హోమ్ రూల్ ఉద్యమం స్వయం పాలన మా దేశాన్ని మేమే పరిపాలన చేసుకుంటానటువంటి విధానాన్ని భారతదేశాన్ని మొట్టమొదటిసారిగా స్వయం పాలన సిద్ధాంతం ద్వారా భారతదేశాన్ని తెలియజేసినటువంటి ఒక విదేశీ మహిళ ఎవరు అంటే అనిపిసి అంటే ఐర్లాండ్ వనిత ఐర్లాండ్ రీసెర్చ్ చేసినటువంటి వనిత అయినటువంటి ఒక భారతదేశంలోకి వచ్చినటువంటి ఒక అనిపిసి అంటే మొట్టమొదటిసారిగా దివిజ్ఞాన సమాజం థియోసాఫికల్ సొసైటీ అని పిలుస్తాం మనం 1875 లో స్టార్ట్ చేశారు థియోసాఫికల్ సొసైటీ భారత అంటే అమెరికాలో మొట్టమొదటిసారిగా ఈ దివిజ్ఞాన సమాజాన్ని 1875 సంవత్సరంలో మేడం బ్లావర్స్కి కల్లాల్ వోల్కట్ మేడం బ్లావర్స్కి కల్లాల్ వోల్కట్ అనేటువంటి ఒక దంపతులు స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క దివిజ్ఞాన సమాజాన్ని భారతదేశంలో ఒక శాఖగా పరిచయం చేసినటువంటి వ్యక్తి అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే న్యూయార్క్ లో ఈ యొక్క సంస్థ దివిజ్ఞాన సమాజాన్ని యొక్క సంస్థ స్టార్ట్ చేశారో అందులో శిష్యులైనటువంటి అనిపిస్తుంది ఆ యొక్క మత శాఖను భారతదేశానికి తీసుకొచ్చింది. ఈ యొక్క తీసుకొచ్చినటువంటి కాలంలోనే ఇక దక్షిణ భారతదేశంలో తమిళనాడు మద్రాసు సమీపంలో ప్రాంతంలో ఈ యొక్క దివిజ్ఞాన సమాజాన్ని స్టార్ట్ చేసినటువంటి ఈమె ఆనాటి భారతదేశంలో ఉన్నటువంటి నిరక్షరాస్యతను పేదరికాన్ని అనాథులను అనేక ప్రాంతాలను గుర్తించి వాళ్ళకి యొక్క సేవ చేయడానికి వాళ్ళని అభివృద్ధి చేయడానికి ఆ యొక్క ప్రాంతంలోకి వచ్చినటువంటి ఈమె నెమ్మది నెమ్మదిగా భారత జాతీయ కాంగ్రెస్ లో చురుకైన పాత్ర పోషిస్తూ చివరికి భారతదేశ ఉద్యమంలో తన యొక్క పాత్రను పోషిస్తూ 1917 వచ్చినప్పటికి తొలిసారిగా భారతదేశ రాజకీయాల్లో పాల్పంచుకొని మొట్టమొదటిసారిగా హోమ్ రూల్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తిగా పేరు పొందింది. దక్షిణ భారతంలో మొట్టమొదటిసారిగా హోమ్ రూల్ ఉద్యమానికి అనిపిస్తున్న నాయకత్వం వహిస్తే దక్షిణ భారతదేశంలో పశ్చిమ భాగాన ఈ యొక్క మహారాష్ట్ర ప్రాంతంలో ఇక పూణే సమీపంలో మహారాష్ట్ర ప్రాంతంలో ఇక ఈ అనిపిస్తున్న నాయకత్వంలో కాకుండా ఈ బాలగంగాధర తిలక్ యొక్క నాయకత్వంలో హోమ్ రూల్ ఉద్యమం స్టార్ట్ అయింది. భారతదేశానికి సంబంధించి హోమ్ రూల్ ఉద్యమం మొట్టమొదటిసారిగా ఎవరు స్టార్ట్ చేశారంటే 1917 అనిపిస్తుంది స్టార్ట్ చేసింది స్టార్టింగ్ మంత్ లో. అయితే అనిపిస్తుంది స్టార్ట్ చేసిన కొద్ది నెలల్లోనే అంటే ఇంచుమించు ఏప్రిల్ నెలలో 1917 ఏప్రిల్ నెలలో అనిపిస్తుంది హోమ్ రూల్ ఉద్యమాన్ని తమిళనాడులో స్టార్ట్ చేస్తే ఇంచుమించు 1917 సెప్టెంబర్ నెలలో అదే హోమ్ రూల్ ఉద్యమాన్ని ఎవరి నాయకత్వంలో అంటే ఇక్కడ తిలక్ నాయకత్వంలో ముంబైలో స్టార్ట్ చేస్తారు. ఏదేమైనప్పుడు కూడా ఇద్దరు కూడా సహకరించుకుంటూ ఇద్దరు కూడా తన యొక్క విధానాలను తెలియజేసుకుంటూ ఆయా ప్రాంతాల్లో స్వపరిపాలన స్వయం పాలన మా దేశాన్ని మేమే పరిపాలన చేసుకునే సామర్థ్యం భారతీయులకు ఉందన్నటువంటి విధానాన్ని బ్రిటిష్ వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఈ ఉద్యమం నెమ్మది నెమ్మదిగా అనేక రూపాలు సంతరించుకొని చివరికి 1920 వచ్చేటప్పటికి సహాయ నిరాకార ఉద్యమానికి దారి తీసింది. ఆ 1920 ఆ యొక్క తిలక్ ఎప్పుడైతే 22 సంవత్సరాల మధ్య తిలక్ మరణించాడో రథ సారథి లేనటువంటి భారత జాతీయ కాంగ్రెస్ కి రథ సారథిగా నాయకత్వం వహించిన వాడు మహాత్మా గాంధీ. అందుకనే 1920 సహాయ నిరాకార ఉద్యమం స్టార్ట్ అయిన కాడి నుంచి స్వాతంత్ర ఉద్యమం వరకు ఎవరు నాయకత్వం వహించారు భారత జాతీయ కాంగ్రెస్ కి అంటే గాంధీజీ నాయకత్వం వహించాడు. కాబట్టి గాంధీజీ నాయకత్వం వహించాడు కాబట్టి మనకి ఆ యొక్క యుగాన్ని మనం గాంధీ యుగం గాంధీ ఎరా అని పిలుస్తాం. ఎందుకంటే అక్కడ చూడండి 1885 నుంచి 1905 వరకు నాయకత్వం భారత జాతీయ కాంగ్రెస్ కి నాయకత్వం వహించిన వాళ్ళు ఎవరు అంటే మితవాదులు అన్న పేరు మనిషి పేరు వాళ్ళందరూ కూడా మితవాదులు. అంటే బ్రిటిష్ వారితో సహకారిగా ఉంటూ వాళ్ళతో సన్నిహితంగా ఉంటూ వాళ్ళ యొక్క తన యొక్క విన్నపాలను తెలియజేస్తూ వాళ్ళతో మంచితనంగా ఉంటూ వాళ్ళని అభ్యర్థిస్తూ వాళ్ళని వేడుకోలు చేసుకుంటూ వాళ్ళని ప్రార్థిస్తూ వాళ్ళ మన భారతీయ సమస్యలు తెలియజేయడం కోసం వాళ్ళు ఒక కొన్ని మితవాద సిద్ధాంతాలను అనుసరించారు. శాంతియుత సామరస్య విధానాల ద్వారా శాంతియుత కార్యక్రమాల ద్వారా వాళ్ళు పనులు చేసుకునే విధానం వాళ్ళు మిత్రవాదులు అనుసరించారు. అందుకనే వాళ్ళు చూడండి మనం డబ్ల్యూసి బెనర్జీ కానీ గోపాలకృష్ణ గోఖలే కానీ దాదాభాయ్ నవరోజీ కానీ ఏవో హ్యూమ్ లాంటి ప్రముఖ వ్యక్తులందరూ కూడా మితవాదుల్లో ఉన్నారు. వాళ్ళ వల్ల భారత జాతీయ కాంగ్రెస్ ఎటువంటి మార్పులు రాలేదని మితవాదులు యొక్క విధానంలో భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు కూడా స్వతంత్రాన్ని సంపాదించలేదు అని అతివాదులు గ్రహించారు. కాబట్టి 1905 నుండి 1920 వరకు భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మితవాదుల చేతుల్లోంచి ఈ యొక్క నాయకత్వం ఎవరి చేతుల్లోకి వచ్చేసిందంటే అతివాదుల చేతుల్లోకి వచ్చేసింది. మరి ఇక్కడ అతివాదుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళ వల్ల సాధ్యం కాలేదు. మరి అతివాదులు ఏం చేస్తారంటే వీళ్ళు మనం వేడుకోవడం ద్వారా ప్రార్థన చేయడం ద్వారా వాళ్ళని అభ్యర్థించడం ద్వారా వాళ్ళ యొక్క గొప్పలు చెప్పుకోవడం ద్వారా మన భారతదేశం నుంచి బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టలేం కానీ అనేక ఉద్యమాల ద్వారా అవసరమైతే బల ప్రయోగం ద్వారా అనేక విప్లవ కార్యక్రమాల ద్వారా భారతదేశం నుంచి బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టగలమనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అతివాదులు భారత జాతీయ కాంగ్రెస్ కి నాయకత్వం వహించారు. ఎప్పటి నుంచి అంటే 1906 నుంచి 1920 వరకు వీళ్ళు భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వం వహించారు. వీళ్ళలో ముఖ్యంగా లాల్ పాల్ పాల త్రయం అని చెప్పాం,
లాలా లజపత్ రాయ్, బాల్ బాలగంగాధర్ తిలక్, పాల్ బిపిన్ చంద్రపాల్, వీళ్ళు ఉద్వేగపూరితమైనటువంటి ఉపన్యాసాలతో, తమ యొక్క ప్రసంగాలతో, ఆ యొక్క రచనలతోటి, వాళ్ళు రాసినటువంటి ప్రముఖ పత్రికలతోటి ప్రజలను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఉన్నటువంటి ప్రజలను వారి యొక్క వందే మాతరం ఉద్యమం ద్వారా, స్వాతంత్ర ఉద్యమం ద్వారా ప్రజల్లో ఒక తీవ్రతను తీసుకొచ్చి చివరికి భారత బ్రిటిష్ వారిని భారతదేశాన్ని నడలకొట్టే సమయం చాలా ఆసన్నమైందన్న విషయాన్ని బ్రిటిష్ వారికి తెలియజేసినటువంటి ఉద్యమకారులు ఎవరంటే ఇక్కడ అతిపాదులుగా పేరు పొందినటువంటి వ్యక్తులు. అయితే ఇలా ఒక ఉద్వేగపూరితమైనటువంటి ప్రసంగాలతో ఉద్యమం చాలా ఉన్నతంగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఎప్పుడైతే బాలగంగాధర్ తిలక్ చనిపోయాడో కాంగ్రెస్ కి రథ సారథి లేనటువంటి ఉద్యమ తీవ్రత ఉన్నతంగా కొనసాగుతున్న సమయంలో రథ సారథి లేనటువంటి కాంగ్రెస్ కి రథ సారథిగా ముందు నడిపించాడు. ఇక్కడ 1920లో ఎవరు ఎంటర్ అయ్యారు భారత జాతీయ కాంగ్రెస్ కి అంటే ఇక్కడ గాంధీజీ ఎంటర్ అయ్యాడు. 1920లో గాంధీజీ ఎంటర్ అయ్యాడు. ఎప్పుడు వరకు ఉన్నాడు అంటే 1947 ఇండిపెండెన్స్ వరకు గాంధీజీ ఉన్నాడు. అంటే 20 నుంచి 47 వరకు జరిగినటువంటి ఉద్యమాలన్నింటికి కూడా భారత జాతీయ రథ సారథిగా ఎవరున్నారు కాంగ్రెస్ కి అంటే గాంధీజీ ఉన్నాడు. అందువల్ల దాన్ని అంత ముందు వరకు మితవాదులు అన్నాం, తర్వాత అతివాదులు అన్నాం, కానీ ఇక్కడ ప్రత్యేకించి గాంధీ యుగం అన్నాం. ఎందుకంటే 20 నుంచి 47 వరకు భారత జాతీయ కాంగ్రెస్ కి గాంధీజీ ముందు ఉండి నడిపించాడు కాబట్టి దీన్ని గాంధీ ఎరా అనే చరిత్రకారులు గాంధీ యుగంగా దీన్ని పేర్కొన్నారు. అంటే ఇది 1920 to 47 వరకు జరుగుతున్న టాపిక్ అంతా కూడా మన 5th యూనిట్కి నెక్స్ట్ టాపిక్ లో సంబంధించిన టాపిక్ లో పాఠ్యాంశంగా ఉంది. దీన్ని నెక్స్ట్ క్లాస్ దీన్ని వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది.